హరి ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నేను నారాయణీయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. శ్రీమద్ నారాయణీయం అనేది శ్రీమద్ భాగవత పురాణం యొక్క సార రూపం అండి. శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయండి, వ్యాస మహర్షి రచించినారు. దాన్ని నారాయణీయంలో ప్రిసైజ్డ్ ఫామ్గా 1036 శ్లోకాలకు కుదించడం జరిగిందండి. అంటే శ్రీమద్ భాగవతంలో ఏ ఏ విషయాలైతే ఉన్నాయో అవన్నీ చాలా మటుకు ఉండేటట్టుగా 1036 శ్లోకాలలో నారాయణ భట్టాద్రి అనేవారు, కేరళ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వారు వాటిని కంపోజ్ చేయడం జరిగిందండి. అన్ని విశేష చాలా విషయాలు ఉన్నాయండి ఇందులో. అన్ని అవతార విశేషాలు ఉన్నాయి భాగవతంలో. వచ్చే రకరకాల కథలు అంటే భగవద్భక్తుల కథలు అన్నమాట. ఎవరెవరైతే భగవద్భక్తులు ఉన్నారో, ప్రహ్లాదుడు, ధ్రువుడు, అజామిలుడు, అందరి గురించి ఉందండి ఇందులో. ఇంకా అవతారాలు అంటారా, వామనావతారం ఉంది, కపిలావతారం ఉంది, వరాహావతారం ఉంది, వృషభావతారం, మత్స్యావతారం, నరనారాయణ అవతారం, మోహిని అవతారం, శ్రీరామావతారం, నరసింహావతారం, పరశురామావతారం, ఇలా అన్ని అవతారాలు. ఇంకా విశేషంగా కృష్ణావతారం అయితే 50% కృష్ణావతారమే ఉందండి ఈ పుస్తకంలో. ఎంత బాగుంటుందంటే ఒక్కొక్కటి చదువుకుంటూ ఉంటే మనకు తెలియకుండా మన మనసులో భక్తి అనే బీజము ఆల్రెడీ ఉంటే ఇంకా పెద్దగా అయిపోతుంది, లేకపోతే ఆ బీజం పడిపోతుందండి. అంత బాగుంటాయి ఇవన్నీ. ఇంకా రామాయణంలో 24,000 శ్లోకాలతో రాశారు వాల్మీకి గారు. ఆ రామాయణం యొక్క జిస్టుని ఓన్లీ 20 శ్లోకాలకే కుదించి నారాయణీయంలో రాశారండి. అంటే 2 చాప్టర్స్. ఇందులో దశక అంటారు, దశక అంటే 10 శ్లోకాస్ అన్నమాట. 2 దశకాలలో మొత్తం రామాయణాన్ని అంతా రాశారండి. అంటే ఆ 20 శ్లోకాలు మనం చదువుకుంటే రామాయణం మొత్తం చదువుకున్న ఫలం మనకు లభిస్తుంది. అట్లా ఇంకా నరసింహావతారం గురించి ఒక 20 శ్లోకాలలో ఉంది, చాలా బాగుంటుందండి. సంస్కృతం ఇది నేర్చుకుంటే ఇంకేదైనా చదవచ్చు అన్నమాట. ఇంక ఎలాంటిదైనా ఏ స్తుతి అయినా మనం చేయగలం. కొంచెం కష్టం ఉంటుంది మొదట్లో, కొన్ని రోజులు కష్టపడినామంటే తర్వాత చాలా ఇష్టపడతామండి. ఇంకా చదవకుండా ఉండలేమన్నమాట. రోజు ఒక 10-15 నిమిషాలైనా ఖచ్చితంగా చదువుతాను అలాంటివి. ఇంకా దీనిలో ఏముంది అంటే విరాట్ పురుష ఉత్పత్తి గురించి ఉంది, భూగోళ ఖగోళాల వర్ణన ఉంది, తర్వాత మనము ఈ ప్రపంచానికి పరమాత్మకు ఏం సంబంధం ఉంది, ఈ మూడిటి గురించి చాలా విశేషాలు ఉన్నాయండి. ఇవన్నీ చదువుతూ ఉంటే ఇంత ఉందా భాగవతంలో అనిపిస్తుంది. మనం అంత పెద్దది చదవలేం కాబట్టి మొదట ఇది చదివితే మనకు ఖచ్చితంగా మళ్ళీ శ్రీమద్ భాగవతం చదవాలని ఇష్టం కలుగుతుందండి, అంత బాగుంటుంది. ఇంకా ఏమి దీనిలో విశేషము అంటే ఆరోగ్యం కోసం భట్టాద్రి ఇది రాశారండి. ఆయన చాలా పెద్ద స్కాలర్ అన్నమాట, సాంస్క్రిట్ చాలా బాగా, గ్రామర్ అన్నీ బాగా తెలిసిన వ్యక్తి, వేద వేదాంగ పారంగతుడు. అట్లాంటి ఆయన గురువుకు ఒకసారి జబ్బు చేస్తుందండి, కీళ్ళ జబ్బు చేస్తుంది. చాలా విపరీతంగా ఆయన సఫర్ అవుతూ ఉంటారు. ఈయన తన గురువు మీద ప్రేమతో ఏం చేస్తారంటే గురువు యొక్క జబ్బును తను తన యోగ బలంతో తను ఆవాహనం చేసుకుంటాడండి. ఏమనుకుంటాడు భట్టాద్రి, నేను చిన్నవాడిని కదా వయసులో, నేను దీన్ని మేనేజ్ చేయగలను అని అనుకుంటారండి. కానీ ఆయన గురుభక్తి అంత ఎక్కువ, ఫస్ట్ మనం ఆ పాయింట్ మర్చిపోకూడదు. గురువు తేలిక పడిపోయి ఆయన స్వస్థులవుతారు. కానీ భట్టాద్రి చాలా కష్టపడతాడండి. ఎంత కష్టపడతాడంటే నడవలేడనమాట. ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే ఎవరైనా అతను ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇదంతా ఈ రచన జరిగేటప్పుడు ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలండి. అప్పుడు ఆయనకి ఇంకొక గురువు, మలయాళం సబ్జెక్టు చెప్పిస్తున్న ఒక గురువు ఒకసారి ఆ గురువును కలవడం జరుగుతుంది. ఆ గురువుతో చెప్పుకుంటారనమాట, ఎందుకు నాకు ఈ వ్యాధి, ఎంత నేను ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు, నేను ఏం చెయ్యాలి అని అడుగుతారనమాట. ఆయన ఆ గురువు చాలా మిత భాష అనమాట. ఆయన కూడా పెద్ద స్కాలరు, సాధకుడు అండి. ఆయన ఏం చెప్తాడంటే ఒక్క నిమిషం ఆలోచించి స్టార్ట్ విత్ ఫిష్ అని చెప్తారట, అంటే చేపతో మొదలుపెట్టు అని. ఈయనేమనుకుంటాడు, నేను బ్రాహ్మణ వంశానికి చెందినవాడిని, నాకెందుకు ఇలా చెప్పారు అని అనుకుంటాడు. కానీ తర్వాత ఆలోచిస్తే ఆయనకు అర్థమవుతుంది, మత్స్యావతారం నుంచి మొదలు పెట్టమని గురువు చెప్తున్నారు అని అనుకున్నాడు. ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి ఏం అడగలేదండి.
కానీ ఒక మంచి క్షేత్రానికి వెళ్ళాలనిపించింది ఆయనకు. తన ఒక కజిన్ బ్రదర్ సహాయంతో గురువాయూరుకు వస్తాడండి. ఎంత క్రిప్పుల్డ్ అయిపోయినాడంటే ఆయన ఎత్తుకుని వస్తాడనమాట ఆయన బ్రదర్. అక్కడికి వచ్చి పరమాత్మ దర్శనం చేసుకుంటాడు. రోజు వచ్చి కూర్చొని ఆయన చెప్తూ ఉంటారండి ఒక్కొక్క ఒక దశకం అంటారు అంటే 10 శ్లోకాస్. రోజు ఒక చాప్టర్ అలా ఆయన చెప్తూ ఉంటే ఆయనకు కంటి ముందు అవన్నీ లీలలు కనిపిస్తూ ఉంటాయండి. పరమాత్మ ఆ రకంగా ఈయన్ని చూజ్ చేసుకున్నాడనమాట. అంటే ఎంతోమందికి సమాజానికి ఉపయోగపడే పని ఈయన చేత చేయించాలని ఈయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయనకు అలా జబ్బు కలిగేటట్టు చేసి ఆయన ఇక్కడికి రప్పించి ఆయన చేత ఈ రచన చేయించినారనమాట. ఆయన చెప్తూ ఉంటే ఆయన బ్రదర్ రాసేవారటండి. ఆయన కూర్చున్న ప్రదేశం కూడా గురువారికి వెళ్తే మనము క్యూలో వెళ్ళే మార్గంలో ఎడంవైపు మనకు కనిపిస్తుంది అనమాట. ఇదే స్థానంలో కూర్చొని నారాయణ భట్టాద్రి నారాయణీయాన్ని రచించినారు అని అక్కడ ఒక గ్లాస్ వేసిన ఒక పలక మీద రాసిపెట్టి ఉంటారనమాట. అక్కడి నుంచి ఆయన కొంచెం ఇలా మెడ వంచితే కృష్ణస్వామి గురువాయూరులోని మూర్తి కనిపిస్తుంది అనమాట. ఆయన తల ఊపేవాడటండి. ఈయన ప్రతిదీ రాయడము ఇలాగే కదా నువ్వు చేసింది ఇంతే కదా అన్నట్లు అడిగితే ఆయన తల ఊపేవాడటండి. అంత బాగా ఆయన పరమాత్మతో ఆయన ఈయనకు చూపించేవాడు ఆ లీలంతా. ఈయన దాన్ని రాసేవారండి. కొంచెం కష్టమైన పదాలతోనే రాశారనమాట. కానీ దానిలో ఎన్ని విషయాలు పెట్టినారంటే చెప్పలేమండి. ఒక్కొక్క శ్లోకంలో చాలా విశేషాలు ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవడం అంటే మనము ఇంకా భాగవతం అంతా మనము చదివినట్టేనండి అలా ఉంటుంది. ఇంకా అలా చెప్తూ చెప్తూ వెళ్ళారనమాట. ప్రతిదీ అద్భుతంగా అందంగా రమణీయంగా ఉన్నాయి ఒక్కొక్క దశకం. ఇంకా ఛందస్ అంటారా, దీంట్లో చాలా రకాల వృత్తాలు అంటారనమాట. ఆ ఛందస్సు రకరకాల ఛందస్సును వాడింటారనమాట. అవన్నీ కూడా మనం కొన్ని కొన్ని అలా చదువుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో ఒక విశేషంగా ఒక శ్లోకం ఉందండి. 8వ దశకంలో 13వ శ్లోకం ఉంది. అది చాలా గొప్ప శ్లోకము అని కంచి పరమాచార్య స్వామి వారు చెప్పినారండి. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మ కల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో అని ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద జబ్బులు చాలా అనారోగ్య సమస్యలకు దీన్ని నమ్మకంతో బాగా పారాయణ చేసి చాలామంది రిలీఫ్ పొందినారని చెప్తారన్నమాట. క్యాన్సర్ లాంటి జబ్బులకు కూడా ఇది చాలా నయమైంది అని చెప్తారు. కాబట్టి ఇది అందరూ నేర్చుకోవచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. ఈ శ్లోకం ఎస్పెషలీ మీరు సెర్చ్ చేస్తే గూగుల్ చేస్తే మీకు తెలుస్తుందండి, ఇది దీని గురించి వస్తుంది. ఇలా చేస్తూ చేస్తూ 100 దశకాలు అయినాయండి. 100 రోజులు తపస్సు చేశారు భట్టాద్రి. 100వ దశకం ఉంటుంది, పరమాత్మ ఆయనకు కనిపిస్తూ ఉన్నాడండి. ఆయన రూపం ఆయన అందమంతా కనిపిస్తుందండి. కాళ్ళ నుంచి తల వరకు మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆయన వేసుకున్న ఆభరణాలు, ఆయన పీతాంబరము, ఆయన కళ్ళు, ఆయన వేసుకున్న వనమాల, పాదాలకు వేసుకున్నవి, నడుముకు వేసుకున్నది, ఆయన జుట్టు, ఆయన కళ్ళు, ఆయన చిరునవ్వు, అన్నీ ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే మనం కూడా అదంతా ఆ లోకంలోకి వెళ్ళిపోయి చూస్తున్నట్లు అనిపిస్తుంది. అంత బాగా 100వ దశకంలో ఆయనకు అలాంటి దర్శనం జరిగిందండి. అది అయిపోతూనే ఆయనకు ఆ జబ్బు నుంచి ఆయన బయటపడినారండి. తర్వాత చాలా కాలం ఆయన శతాయుష్మంతుడే జీవించినాడండి, చాలా బాగా ఆరోగ్యంగా. ఆయన చేత ఈ పని చేయించుకోవాలని పరమాత్మ ఇలా చేసి ఉంటారు అని చెప్తారు. ఇది కేరళ తమిళనాట నిత్యపారాయణ గ్రంథం అండి. ఏజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ చేస్తారనమాట, ఇది పారాయణ చేస్తారు. కొంచెం ఆంధ్ర కర్ణాటకలో కొంచెం తక్కువ ఉంది, ఆంధ్రలో మరీ తక్కువగా ఉందండి. ఈ మధ్య కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉన్నారు. అందరూ ఇది నేర్చుకుని బాగా ఆరోగ్యాన్ని పొంది మనసుకి తృప్తి సంపాదించాలని అనుకుంటున్నానండి. ఇది మనం చదివే మొదలు పెడుతూనే భాగవత సారమని చెప్పాను కదా, కృష్ణ పరమాత్మ వచ్చి మన మనసులో కూర్చొనిస్తాడండి. ఎవరికైనా ఇంకా వదలలేమన్నమాట, దాంతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది మనకు. భాగవతానికున్న అందమైన లక్షణం అదేనండి. మనము అది చదవడానికి మొదలు పెడుతూనే కృష్ణయ్య వచ్చి మన మనసులో కూర్చొనిస్తాడనమాట. ఆ రకంగా మనము ఇది నేర్చుకుని దీని నుంచి అందరూ ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నానండి. హరి ఓం.